సాయంత్రం భోజన పథకం కార్మికులకు జీతం పెంచాలి, పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మెనూ ఛార్జీలు పెంచాలి, సమస్యలు పరిష్కారం చేయాలి. తేదీ 25 మార్చిన పార్వతీపురం విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆ యూనియన్ అధ్యక్షులు జి తులసి, శ్రామిక మహిళా నాయకురాలు వి ఇందిర మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని, దశాబ్దాలకు పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెంచడం లేదని, జీతాలు పెరగడం లేదు, గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా సౌకర్యం, వంట పాత్రలు పెరుగుతున్న దారులకు అనుకూలంగా మెనూ ఛార్జీలు, రిటైర్మెంట్ బెనిఫిట్, సబ్సిడీ వంట గ్యాస్ తదితర సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకులు పావని లక్ష్మి, నరసమ్మ, అప్పయమ్మ, నారాయణమ్మ, అన్నపూర్ణ, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల మన్మధరావు, కోశాధికారి జి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వంట నిర్వహణ ప్రదేశంలో ఎండలో వంట చేయాల్సి వస్తుంది. కనీసం వంట సెట్లు కానీ మా మంచినీళ్ళు కానీ విద్యుత్ కానీ ఉండటం లేదు. ఏమైనా చారు బాగాలేదు, కూర బాగాలేదు అని చెప్పి వచ్చినటువంటి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇలా దొండకాయలు పచ్చడి చేయమని రకరకాల మెనూ మార్పులు చేస్తున్నారు. వంటమ్మలు ఈరోజు మహిళలు వంట ముందు నుండి చేసే అనుభవం ఉండదు కాబట్టి చేస్తున్నారు, కానీ ఎవరికి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. కనీసం గుర్తింపు కార్డులు కానీ యూనిఫామ్ కానీ ఇవ్వలేదు. మొన్న వంట చేస్తుండగా ఒక మహిళ మీద వేడి నీరు వడిగిపోతే ఆ మహిళ చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకని ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వలేదు. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలంటే బడ్జెట్ లో